బహుమతిని ఎరుగని బహుజను. బహుమతి, బహుమతి గురించి మీకు చాలా తెలుసు. ఎన్నో బహుమతులు, మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి. బహుమతి ఇది లోకంలో నువ్వేదో సాధిస్తే ఇచ్చింది. ఇది మనిషి సాధించితే ఇచ్చింది. బంగారు పథకం, వెండి పథకం, మూడోది ఏదో పథకం. ఓకే, మనిషి సాధిస్తే ఇచ్చేది బహుమతి. నువ్వు ఎంత సాధించినందుకు నువ్వు ఇందులో ఒక టెన్నిస్లో ఒక ఏదో ఒక ఆటలో నువ్వు గెలిచినందుకు, ఒక చదువులో నువ్వు ఉత్తీర్ణురాలైనందుకు, ఈ లోకంలో సాధించినది సాధించినందుకు ఇచ్చేది బహుమతి అయితే, ఈ లోకంలో ఒక మనిషి సాధించినందుకు ఇచ్చింది కాదండి బహుమతి. ఇది గర్భఫలము దేవుడిచ్చు బహుమతి. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ఏమి సాధించినందుకు ఈ బహుమతి చెప్పండి. లోకంలో ఏదో సాధించినందుకు బహుమతి ఉంటే, గర్భఫలము దేవుడు నీకు ఇస్తున్నాడంటే, ఏం సాధించినందుకు ఈ బహుమతి నీకు ఇచ్చాడు ఆలోచించాలి. ఏం సాధించాలని ఈ బహుమతి ఇచ్చాడు? లోకంలో సాధిస్తే ఇస్తారు బహుమతి, దేవుడు సాధించమని ఇచ్చాడు. ఆయన కొరకు ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు. ఇది ఈ బహుమతి ఎందుకు ఇవ్వబడింది, ఎందువలన దేవుడు ఇచ్చాడు అన్నది ఈ భూప్రపంచంలో ఉన్న ఏ స్త్రీకి తెలియదండి. ఏ స్త్రీకి తెలియదు, కానీ ఒకే స్త్రీ చెప్పింది. ఏమనో తెలుసండి, ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను ఆమె అన్నదండి. ఈ బహుమతి నాకు ఎలా వచ్చిందంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఒక మనిషిని నువ్వు సంపాదించాలి అంటే వెనుక దేవుని దయ ఉండాలి. దేవుని దయ నీకు దేవుడిచ్చాడు అంటే నీ మీద దేవునికి దయ ఉంది. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. అసలు దయ ఏంటండి, ఎప్పుడైనా ఆలోచించారు? బైబిల్లో ఉన్న పదమే. చాలా సంవత్సరాలుగా మీరు చదివారు ఒక అరగంట చక్కగా మాట్లాడుకుందాం. దయ ఏంటి, దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. దయ అంటే, దయ వలన సంపాదించుకోవడం అంటే ఏంటి అనుకున్నారు? నా దయ దాక్షిణ్యాల వలన. ఈ పదం విన్నారు ఎప్పుడైనా?
రే నా దయా దాక్షిణ్యాల వలన నువ్వు బతుకుతున్నావు. చాలాసార్లు మనం విన్నాం కానీ సరిగ్గా అక్కడ అర్థం అవ్వలేదు. హవ్వకి దేవుడు పండు తినేసి లోకమంతటికీ మరణాన్ని తెచ్చింది అంటే అలాంటి ఆమెకు కూడా దేవుడు పిల్లల్ని ఇచ్చాడు ఇవ్వాలనుకున్నాడు అంటే ఆమెకు ఒక విషయం అర్థమైందంటే ఇదేదో మా ఆయన వల్ల నేనేదో గర్భవతి అయ్యాను అని ఇలా చెప్పుకునే కంటే దేవుని దయ వలన నేను ఒక మనుషును సంపాదించుకున్నాను. దేవుని దయ వలన అంటే కయ్యను దేవుని దయ వలన పుడితే మనం ఎలా పుట్టాం చెప్పండి. చెప్పాలా? కయ్యను దేవుని దయ వలన పుడితే నువ్వు నేను ఎలా పుట్టాం? అది దేవుని దయ. ఇది దేవుని దయ. దేవుని దయ ఏంటండి? అర్థం అవ్వలేదు కదా. అర్థం అవ్వలేదు అది కాదు, నాకు కూడా అర్థం అవ్వలేదు. మీకేం అర్థమైందో? దేవుని దయ ఏంటండి? దేవుని దయ వలన బైబిల్లోకి వెళ్దాం, బాగుంటుంది. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4:6 దేవుని దయాపూర్వక సంకల్పము అనే పదం మాత్రమే చదవండి బైబిల్ తీసి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము. సంకల్పమా దయా సంకల్పమా? మనం ఇంతవరకు ఏమని చదువుకున్నాం? సంకల్పమే. ఏమని చదువుకున్నాం? అది కాదట, దయా సంకల్పము. మానవుడు అయిన నీవు దేవుడు వలన దేవుడనైనా నాకు పుట్టడం ఏంటి? మనిషిగా అంతేనా? మనం ఎవరి పిల్లలు? గడ్డి చేపలు చూసారా? అప్పారావు గారు, శంకర్రావు గారు అంటే ఇరగదీసేస్తారు ఆ పేరుని. ఎవరికి పుట్టారు మీరు? గట్టిగా సరే చెప్పుకోలేకపోతున్నారు. మీరే ఇంత మెల్లిగా చెప్పుకుంటే ఆయన ఏమనుకోవాలి? నాకు పుట్టడం ఏంటరా మీరు? నాకు పుట్టడం ఏంటి? మీరెందుకు పుట్టారంటే ఇరగదీసేస్తారని కాదు, మీరేదో నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించేస్తారని కూడా కాదు, మీరు మంచివాళ్ళని కాదు అలాగని బాగా చెడ్డవాళ్ళు. మనం చెడ్డ మంచోళ్ళం. మనం మంచోళ్ళమా చెడ్డ మంచోళ్ళమా? చెడ్డ మంచోళ్ళం. చూడండి, చెడులో అనమాట. ఇప్పుడు చెడ్డ మంచోడు అంటే అర్థమైనటువంటి చెడు విపరీతం అనమాట. అది మనం ఏమైనా ఎలా మంచోడు అండి? అసలు మంచోళ్ళం కాదు మనం, చెడ్డవాళ్ళం. మన మనసు మంచిది కాదు. దేవుడు ఎంత పోషించినా ఏమంటా దేవుణ్ణి? ఏదో ఒక దగ్గర దేవుణ్ణి అంటూనే ఉంటుంటాం. దేవుణ్ణి కూడా దేవుడు ఇలా చేసి పడేశాడండి అనలేదా? అంటే మనం మంచోళ్ళం అంటారా? ఒక క్యారెక్టర్ లేని వాళ్ళము, ఒక మంచి వాళ్ళము కాదు. ఒక మంచిగా ఉండేటటువంటి తత్వం మనలో లేదు, ఒక ప్రేమ మనలో లేదు. ఎవరు బ్రతుకులు వాళ్ళవే ఒకటే. కూలికి వెళ్ళిపోతాము, పొలంకి వస్తాము, డబ్బులు ఇస్తారో చెప్పండి, ఆ డబ్బులకి మేము పనిచేస్తాము. హాయిగా మేము, మా పిల్లలు, మా భర్తలు అందరితో కలిసి మేము హాయిగా బ్రతుకుతాము. అంతే కదండి.
ఇలాంటి వాళ్ళను దేవుడు ఏమనుకోవాలి? మీరు చెడ్డవారై ఉండి మీరు నన్ను నమ్మరు అని తెలిసి ఒక హేతువాదిగా నాస్తికుడుగా దేవుడే లేడనేటటువంటి వాడిగా నువ్వు అవుతావని తెలిసినా నిన్ను నేను పుట్టించాను చూసావు? నా దయ మనల్ని పుట్టించాలట, మనకి సృష్టి అంతా సృష్టించాలట, ఇదంతా మనం అనుభవించాలట, మనం తప్పు చేస్తే యేసు రావాలట, ఆ యేసు మనల్ని క్షమించాలట, మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయాలట, ఆ తర్వాత మనల్ని స్వర్గానికి తీసుకొని వెళ్ళిపోవాలట, అక్కడ మనం తరతరాలు మహాసంతోషం అనుభవించాలి అంటే నీ దగ్గర ఏం టాలెంట్ ఉంది చెప్పు? ఏమీ లేదు. ఏమీ లేకపోయినా మిమ్మల్ని కావాలనుకున్నాను కదా, ఇదే సంకల్పమో తెలుసా? దయా సంకల్పం. నా దయా దాక్షిణ్యాల మీద మిమ్మల్ని నేను కావాలనుకున్నాను, నా దయా దాక్షిణ్యాల మీద మిమ్మల్ని బతికించాలనుకున్నాను, నా దయా దాక్షిణ్యాలతోనే మిమ్మల్ని కాపాడుకోవాలనుకుంటున్నాను. ఇది అంతా నేను రిస్క్ చేసి చేసింది. యేసుప్రభుతో పరిశుద్ధాత్మతో నేను ముగించుకోవచ్చు అంతే కదండి. యేసుప్రభు పరిశుద్ధాత్మతో కలగ పరలోకంలో ఆయన అనిపించుకోలేడా? ఆయన తప్పు చేయలేడు, ఈయన తప్పు చేయలేదు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పేరులోనే ఉంది ఇంకా తప్పు చేయడని. ఈయన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తప్పు చేయలేదు. ఇద్దరు పిల్లలతో ఆయన సెటిల్ అయిపోవచ్చు, కానీ ఈ జగ్గపేటలో ఉన్నోళ్ళు, అటు చిల్లకల్లో ఉన్నోళ్ళు, అటు పెనుగంచిపురంలో ఉన్నోళ్ళు, ఇంకా అలా విజయవాడ, అటేమో విశాఖపట్నం వరకు, ఇటువైపు హైదరాబాద్ వరకు, ఇటువైపు విదేశాల వరకు ఇంతమందిని దేవుడు కావాలని కోరుకోవడం ఏంటి? మీ అందరికీ స్వర్గం ఇవ్వాలని ఆయన అనుకోవడం ఏంటి చెప్పండి? ఇదంతా ఆయన మనకు పెడుతున్నటువంటి దయా సంకల్పం. నీ కొరకే ఈ గాలి, నీ కొరకే ఈ నేల, నీ కొరకే ఈ నీరు, నీ కొరకే సూర్యుడు, నీ కొరకే చంద్రుడు, ఇదంతా ఏంటిది? ఒక మనిషి మనకు ఏదో చేసి నా దయ వలన నువ్వు ఇంతటి వాడు అయ్యావని చెబితే ఈరోజు ఇంత వయసు వచ్చి ఇంత పెద్దవాళ్ళుగా మీరు ఎదిగారంటే ఎవరి దయవల్న? దేవుని దయవల్న. ఎంత ఈ లోకంలో ఒక్కరు ఆలోచించలేదు, కానీ ఒక హవ్వ తప్పు చేసింది కనుక ఆమె ఆలోచించిందండి. చెట్టు పండు తినేశాను నేను, మా ఆయనకు కూడా ఇచ్చాను. అన్ని పళ్ళున్నా తినడం మానేసి ఇదే కావాలని అనుకోవడం ఏంటి? ఎంత పిచ్చిదాన్ని నేను. ఆయన ఆడెవడో చెప్తే నేను ఆడికి లొంగిపోవడం ఏంటి, ఆడు తినమని చెప్తే నేను తినడం ఏంటి అని నేనేమో అని ఆలోచించుకొని ఆవిడ ఒకటే అనుకుంది, దేవుని దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. అంటే గర్భఫలము దేవుని దయ, గర్భఫలము దేవుని దయ. ఏం టాలెంట్ ఉందని నీకు ఇచ్చాడు? టాలెంట్ ఉందని ఇస్తున్నారు లోకంలో బహుమతులు. ఏ టాలెంట్ లేకపోయినా నీకు దేవుడు ఇచ్చాడు బహుమతి. ఎందుకు ఇచ్చాడు? మా ఇగో ఒక ఇద్దరినో ముగ్గురునో నలుగురినో లేకపోతే ఒక్కడిని నేను నీకు ఇస్తున్నాను, ఇది బహుమతి. ఈ బహుమతిని నువ్వు పెంచు. నిజమండి, పిల్లల్ని ఏం చేయాలి? దేవుని కొరకు పెంచండి. దేవుని కొరకు మీరు పెంచడానికి, మీ పిల్లలను దేవుని కొరకు పెంచడానికి నేను కోట్ల మందిని పెంచుతాను. జాగ్రత్త వినాలి, అయిపోయింది సబ్జెక్టు.
దేవుని కొరకు మీరు పెంచడానికి మీకు బహుమతులు ఇచ్చాను, ఈ గర్భఫలాలను ఇచ్చాను, వీళ్ళను పెంచండి, ఒకరినో ఇద్దరినో, కానీ నేను కోట్ల మందిని పెంచుతాను. ఎలా పెంచుతావు తండ్రి? నేను ఎలా పెంచుతాను? మీరు చూడండి అని రాశాడు యెషయా గ్రంథము 44:14 వచనం బాగా చదివి ఆలోచించండి. యెషయా గ్రంథము 44:14. ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొనును. ఒకడు దేవదారు వృక్షాలను నరకవలనని పూనుకుంటాడు. శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షములను గాని, సింధూర వృక్షములను గాని, అడవిలో వృక్షములలో ఏదో ఒకదనను తీసుకొనును. అడవిలో ఉన్న ఏదో వృక్షాలను మనుషులు తీసుకుంటారు. ఒకడు చెట్టు నాటగా, వర్షము దాని పెంచును. వర్షము దానిని పెంచును. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి, ఇక్కడ అండర్లైన్ చేయండి. చెట్టు నాటగా వర్షము దానిని పెంచును. ఈ భూమి మీద చెట్లు ఎవరు నాటారు? అశోకుడా, పడరాలగొట్టి గారు ఎవరు నాటారు చెట్లు? విత్తనములిచ్చి చెట్లు భూమి మొలిపించుగాక ఆయన చెట్లు నాటాడు. ఆ చెట్లు నువ్వు మెల్లిగా ఈరోజు సంపాదించుకొని ఏదో నువ్వు ఒక చెట్టును ఆడుతున్నావు, ఒక మొక్కను ఆడుతున్నావు, వెరీ గుడ్, బాగుంది, జాగ్రత్తగానండి. చెట్టు నాటగా వర్షము దానిని పెంచును. వర్షం ఎవరిస్తున్నారు? దేవుడు. చెట్టుకి వర్షం, ఈ రెండిటికే పెద్ద స్టోరీ ఉంది. చెట్టుకి వర్షానికి, మొక్కకి వర్షానికి, వృక్షానికి వర్షానికి. అంటే ఈ భూప్రపంచంలో ఏ చెట్టు పెరగాలన్నా, ఏ వృక్షము పెరగాలన్నా, ఏ మొక్క పెరగాలన్నా, ఏ విత్తనము మొలకెత్తించాలనుకున్నా, వీటినన్నిటినీ పెంచాలి అంటే వర్షము, వర్షము, వర్షము చెట్లను మొక్కలను వృక్షాలను పెంచుతుంటే ఆ వృక్షములు ఆ మొక్కల నుండి వచ్చినటువంటి ఆకులను ఎవరు తింటారు? ఆకులు తింటది మేక. ఇలాగైతే మీకు అర్థమవుతుంది. ఏది తింటది? ఆకులు. ఈ వృక్షముకు, ఈ చెట్లకు, ఈ మొక్కలకు వచ్చిన ఆకులు ఎవరు తింటారు? మేకలు తింటే. మేకలను ఎవరు తింటారు? ఒకటి పులే, రెండు మనిషే. ఎవరు తింటారు? ఒకటి పులికి, ఒకటి మనిషికి. ఒకటి కొన్ని కొన్ని ఆకులను, మరి గడ్డిని ఎవరు తింటారు? ఆవులు, పశువులు, పశువులు తర్వాత ఎన్నో రకాలైనటువంటి జంతువులు కొన్ని తింటుంటాయి. ఆ ఆకులు తర్వాత వచ్చే పండ్లు కొన్ని పక్షులు, రకరకాల ఉడతలు, రకరకాలైనటువంటి పక్షులు, జంతువులు ఎన్నో తింటుంటాయి. అంటే ఆకుల్ని తినేవి కొన్ని, పండ్లు తినేవి కొన్ని, గడ్డిని తినేవి కొన్ని. ఇలా ఈ భూప్రపంచంలో జంతువులకు భోజనం పెట్టాలన్నా, పక్షులకు భోజనం పెట్టాలన్నా, చేపలకు భోజనం పెట్టాలన్నా, ఈ భూప్రపంచంలో ఏ జీవరాశికి భోజనం పెట్టాలన్నా, నీకు భోజనం పెట్టాలన్నా, వీళ్ళందరికీ భోజనం పెట్టాలి అనుకుంటే ఏం పడాలి? వర్షము. ఒకడు చెట్లు నాటగా వర్షము దానిని పెంచును. చూడండి, మేకలన్నీ బ్రతుకుతున్నాయంటే
మావులన్నీ బ్రతుకుతున్నాయంటే, ఎద్దులన్నీ బ్రతుకుతున్నాయంటే, పశువులన్నీ బ్రతుకుతున్నాయంటే, జింకలు, నక్కలు, కుక్కలు, ఈ భూప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి జీవరాశులు, ఈ జీవరాశులన్నీ పెరగాలి అంటే మొక్కలు ఉండాలి, ఆ మొక్కలకు ఆకులు ఉండాలి, ఆ ఆకులు తర్వాత పండ్లు ఉండాలి, కాయలు ఉండాలి, ఇవన్నీ పెరగాలి అంటే, జంతువులన్నీ పెరగాలంటే వర్షం పెంచాలి. ఎవరు పెంచాలి? మరి వర్షం ఎవరిది? వర్షం ఎవరిది? మీదా? మీది కాదు. అపోస్తల కార్యాలు 14:17 అపోస్తల కార్యాలు 14:17 ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును బలవంతమైన ఋతువులను దయచేయుచు. ఆకాశము నుండి వర్షము, వర్షం వర్షం వస్తుందంటే యావత్తు భూమి మీద ఉన్న సమస్తాన్ని పెంచడానికి, ఇది పెంచడం కోసం. గడ్డి పెరగాలన్నా, మొక్కలు పెరగాలన్నా, వృక్షాలు పెరగాలన్నా, ఆ పెరిగినటువంటి వాటి వలన వచ్చే ఆకులు వలన జంతువులు బ్రతకాలన్నా, పండ్లు పండ్లు వలన జంతువులు, మనుషులు ఎవరైనా బ్రతకాలనుకున్నా టోటల్గా వర్షం పెంచాలి. ఆ వర్షాన్ని దేవుడు ఇవ్వాలి. యెషయా 55:10 వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై. ఆ నీకు ఆహారం రావాలంటే, నువ్వు వేసిన విత్తనానికి మొలక రావాలని అనుకుంటే అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను. చేయాలి అంటే ఒక్క వర్షం. జాగ్రత్త వినాలి, ఎవరు పెంచుతున్నారు, ఏది పెంచుతుంది? వర్షము దానిని పెంచును. అమ్మా తల్లులారా, మీరేమీ కంగారు పడకండి. ఇగో ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నిటినీ నేను పెంచుతాను ఒక్క వర్షంతో. ఒక్క వర్షంతో టోటల్గా అన్ని మొక్కలను, అన్ని చెట్లను, అన్ని వృక్షాలను, అన్ని జంతువులను, అన్ని పక్షులను అన్నిటినీ నేను పెంచేస్తాను. ఎన్ని జీవరాశులు ఉన్నాయని అంటున్నారు? 84 లక్షలు. బా, ఎన్ని ఉన్నాయమ్మా గట్టిగా? 84 లక్షలు. ఏవేవి ఉన్నాయి జీవరాశులు? ఏది, ఏవేవి? కుక్క, నక్క, తొండ, ఆవు, మావులు, పులులు, జంతువులు, పక్షులు, చిన్న పురుగులు, పెద్ద పురుగులు, దోమలు, ఈగలు, ఇవన్నీ మొత్తం ఇదంతా పెంపకమే. ఇవన్నీ ఏమవుతున్నాయంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. అంటే ఎంతమందికి ఆయన భోజనం పెడుతున్నాడు, ఎంతమందిని పెంచుతున్నాడు? 84 లక్షల జీవరాశులను పెంచాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్ని రకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి, ఎన్ని రకాలైన కూర మొక్కలు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి తినేటటువంటి ధాన్యం సంబంధించిన పప్పులకు సంబంధించినటువంటి మొక్కలు ఉన్నాయి. కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఎన్ని ఉండండి ఈ పప్పు, నవధాన్యాలు, మళ్ళా రకరకాల శతధాన్యాలు, రకరకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి చిరుధాన్యాలు ఎన్ని ఉన్నాయండి. వీటినన్నిటినీ దేవుడు మళ్ళీ వర్షంతో పెంచాలి. ఇక్కడ పంటలు వేస్తారా? ఎలా పెంచేస్తున్నారు? విత్తనం వేస్తే కుదరదు, వెనకాతలు బయలుదేరాలా. ఎవరు? గాలి కాదు, నీరు. నీరంటే ఏమనుకున్నారు? నీరంటే మీకు అర్థం లేదు. నీరంటే నీరేం పెంచుతుంది అని అనుకున్నారు. వర్షం అంటే ఏమనుకున్నా? వర్షం అబ్బా, ఏమంటారు అప్పుడప్పుడు మనకి? ఆ వర్షం అయితే భయం ఏంటి మాకు, బయలుదేరుతాం. చితగొట్టేది మొన్న, రెండు ఊర్లు చితగొట్టే లేదా, అంటే అది ఫైనల్ అన్నమాట. ఈ మొక్కలు తిని, ఈ పళ్ళు తిని, ఆ మేకను తిని నువ్వు సరిగ్గా బతకకపోతే అప్పుడు నీకు
నీళ్ళు వస్తుంది అంటారు ఒక స్టైల్లో, అలగనరు. ఈయన చివరి నీళ్ళు వేసేస్తాడు. అంటే నీరు వెనక ఎంతమంది ఉన్నారు? నీరు నీరు మీరు, మీరు కంట నీరు. టోటల్గా యావత్ ప్రపంచం పెరగాలంటే వర్షం, వర్షముతో యావత్ సృష్టిని, యావత్ జీవరాశిని నేను పెంచుతాను. ఒక ఆడపిల్లని ఇస్తున్నాను, ఒక మగపిల్లని ఇస్తున్నాను, ఇద్దరిని పెంచాలి తల్లి. కోట్ల మందిని ఆయన పెంచుతుంటే, దేవుని దయవలన నీకు ఒక మనుష్యుని ఇస్తే, ఒక స్త్రీని ఇస్తే, ఒక పురుషుని ఇస్తే, ఇద్దరిని పెంచలేకపోతున్నావు. నిన్ను ఉతకాల వద్దా. చెప్పాను కదా అయిపోయిందండి ప్రసంగం. ఇంకెంతకంటే మీకు తర్వాత భోజనం ఇంకేం లేదు. ఇది మీకు అర్థం అవ్వాలా? అయ్యో బాబు, అంతమందిని పెంచుతున్నారా మీరు? అన్నిటినీ పెంచుతున్నారా మీరు? ఇటు జీవరాశులన్నీ మీరే పెంచుతున్నారా? ఆకాశ పక్షుల్ని మీరే పెంచుతున్నారా? ఇంతమందిని మీరు మీరు ఇలా పెంచుతుంటే ఒక్క వర్షంతో ఇద్దరు పిల్లల్ని నువ్వు దేవుని కొరకు పెంచలేదంటే నిన్ను దేవుడు అస్సలు ఊరుకోడు. ఇద్దరు పిల్లల్ని, ఒక్క పిల్లల్ని పెంచలేవు. దేవుడు అందుకు ఒక ఉదాహరణ ఇచ్చాడు. కోడి దగ్గరికి వెళ్ళమ్మా, కోడి దగ్గరికి వెళ్ళి తెలిసిన వాళ్ళు చెప్పండి, నాకు తెలిసింది ఒకటే, కోడి 14 కోడిగుడ్లో 15 కోడిగుడ్లో పెడతాదట. 15 నుండి 20 కోడిగుడ్లు పెట్టి గుడ్లన్నీ పొదిగి, పొదిగిన వాటిని అన్నిటినీ పిల్లలు చేసి, ఈ 14 మందిని, 15 మందిని, 18 మందిని, 20 మంది పిల్లలు నేర్చుకొని, ఈ రెక్క కింద ఒక 10, ఈ రెక్క కింద ఒక 10 వేసుకొని, కోడి గద్దెత్తుకెళ్ళిపోకూడదని అంత జాగ్రత్తగా పెంచుతుంటే 14 కోడి పిల్లలు, 20 కోడి పిల్లల్ని పెంచుతుంటే, కోడి ఇద్దరు పిల్లల్ని నువ్వు పెంచలేదంటే నువ్వు కోడి మాంసం తినొచ్చా తినకూడదా? చెప్పండి. దేవుడు అడగడా, చూడమ్మా అది కోడి, దాని జీవితం ఎంత, దాని వయసు ఎంత, దాని తలకాయ ఎంత, దాని ఆకారం ఎంత, దాని జ్ఞానం ఎంత, పెట్టిన గుడ్లన్నీ కాపాడుకోవాలి. మళ్ళా కోడి గుడ్డు పెట్టినప్పుడు ఆ గుడ్డు మళ్ళీ ఏమవ్వకూడదు, పగిలిపోకూడదు. పగిలిపోకుండా పెట్టాలంటే ఇది ఎంత ప్రాక్టీస్ చేయాలి. మనమే అలా దూచేస్తాం అంతే. ఏముంటుంది ఆవిడ చెయ్యి జారిపోయిందండి గ్లాసు. కొంతమంది అత్తలైతే ఉతికేస్తారు. మంచి గ్లాసు కోరుని ఎంత జాగ్రత్తగా నేను చూసుకున్నాను. ఏం పిల్ల, అంటులు తోగినప్పుడు అలాగ ధర్మం ఎత్తిసావు నువ్వు? ఏమంటారు చూడండి, మీ చేతుల్లో గాజు గ్లాసులు ఇరిగిపోతుంటే మీ చేతిలోనే మళ్ళీ కోడిగుడ్లు ఇరిగిపోతాయి. ఇదొక దేవుని స్తోత్రం అంతే కదండి. అప్పుడు ఇలా పట్టుకొని మనం ఎంత అనుకుంటున్నాం, జారిపోతుంది కోడిగుడ్డు. కానీ అది ఏమి జాగ్రత్త అండి. పెట్టినప్పుడు జాగ్రత్త, పొదిగినప్పుడు జాగ్రత్త, అది మళ్ళీ పిల్లగా మారిన తర్వాత జాగ్రత్త. ఈ పిల్లలను కాపాడడం కోసం అది చాలా జాగ్రత్తగా, అది మరి జాగ్రత్తలు తీసుకొని గద్దెత్తుకెళ్ళిపోకూడదు అని రోడ్డు మీద అది ఉన్నా, పొలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆ పిల్లల్ని వేసుకొని తిరుగుతూ అంతమంది పిల్లలను కోడి పెంచినప్పుడు ఒక్కడిని పెంచలేకపోయావు, ఇద్దరిని పెంచలేకపోయావు. ఎందుకు ఇచ్చాడమ్మా, ఎందుకు ఇచ్చాడు ఈ పిల్లల్ని, ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుని దయ వలన మనల్ని కావాలనుకున్నాడు. దేవుని దయ వలనే ఒక మనుష్యుని మనము సంపాదించుకుంటున్నాం. అది దేవుని వలన నేను ఒక మనుషుని సంపాదించాను. అవ్వన్నదండి, పవర్ఫుల్ డైలాగ్ ఇది. తప్పు చేసిన ఆయన ఇచ్చాడంటే అయ్యబాబు ఆయన వల్లనే వచ్చింది అనుకుంది.
ఆ వచ్చిన తర్వాత ఆ బిడ్డల్ని మనం ఏం చేయాలి? పెంచాలి. ఎలా పెంచాలి? ఎందులో పెంచాలి? ఎందులో పెంచాలి? దేని కొరకు పెంచాలి? ఎవరి కొరకు పెంచాలి? ఇది యావత్తు ఈ బహుమతుని ఎరుగని బహుజనులు ఉన్నారండి. ఈ బహుమతిని ఎరగలేదు. దేవుడిచ్చాడు, దేవుడు దయమల్నిచ్చాడని తెలియలేదు. ఇచ్చిన పిల్లలను దేవుని కొరకే పెంచాలి అనుకోవడం లేదు. ఏం చేశారు? యోబు గ్రంథం 21:11 యోబు గ్రంథము 21:11 వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. వారు తమ పిల్లలను మందలు మందలుగా మందలు 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 మందలుగా బయటికి పంపించేస్తున్నారంటే విదేశాలు. మావాడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు, మావాడు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయాడు, మావాడు లండన్లో సెటిల్ అయిపోయాడు, మావాడు ఇగో కువైట్ వెళ్ళిపోయాడు, మావాడు దుబాయ్ వెళ్ళిపోయాడు, ఇగో మావాడు ఇగో పలానా విదేశాలు వెళ్ళిపోయాడండి. హాయిగా మావాడు సెటిల్ అయిపోతున్నాడు. మందలు 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 మందలు. కరోనా వచ్చినప్పుడు చూసారా? కరోనా ఎప్పుడైతే స్టార్టింగ్ వచ్చిందో మొత్తం మహారాష్ట్ర నుండి అటు సైడు మరి ఎన్నెన్నో ఊర్ల నుండి చూసారా? గుంపులు 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 బస్సు ఎక్కిపోయి ఓ ఆంధ్రాకి వచ్చేసారు. ఆంధ్ర ఎందుకు వచ్చేసారు? మందల మందలుగా వెళ్ళిపోయారు. ఒకనొక పట్టణమునకు పోయి లాభము సంపాదించము రండి. అందుకే విదేశాలు వెళ్ళిపోతున్నారు. అందుకే మందల మందలుగా వెళ్ళిపోతున్నారు. అమెరికాలో ఉండాలంటే అమెరికాలో అమెరికా వాళ్ళు కాదు, రకరకాల దేశాల వాళ్ళు. దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు, యుఏఈలో ఉన్నటువంటి వాళ్ళు మస ఆ ఊర్లో ఉన్నోళ్ళు తక్కువ అండి. అరబ్స్ చేయలేరు. చైనా వాళ్ళు, ఫిలిప్పీన్సు, ఇండియన్సు, ఆఫ్రికన్సు, అమెరికన్సు, రకరకాల దేశాల్లో ఉన్న వాళ్ళందరూ టోటల్గా అరబ్ కంట్రీస్లో ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? మందలు మందలుగా పంపితే బ్రతుకు తెరుగు కోసం లాభం సంపాదించాలని విదేశాలలో టోటల్గా యావత్తు ప్రపంచం మీద సెటిల్ అయిపోయారు. ఇలాగే పంపుతున్నారట మందలు మందలుగా. అంటే ఎవడో దేవుడు కొరకు పెంచడా? సర్వలోకానికి వెళ్ళాలి అని నా కొడుకు పాస్పోర్ట్ తీసి వీసా కనిపెట్టి అన్ని దేశాలకు పంపించాలనే నా కొడుకుని నేను చదివించానని అనుకునే వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. విదేశాల్లో సెటిల్ అయిపోవాలి. పోను సెటిల్ అవ్వు. అక్కడ ఏదో డబ్బు సంపాదించు. ఆ పోను డబ్బు సంపాదించు. ఏ దేవుడికి ఏది? ఇచ్చింది బహుమతి, వచ్చింది ఏటి? దేవుని నుండి అనుమతి. టైం అయిపోయింది. నేను 100 సంవత్సరాలు విదేశాలు నా గురించి ఏమీ చేయలేదు. 50 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఎన్నో సంవత్సరాలు నీకు ఇచ్చాను, ఏం చేయలేదు. కనుక ఏమైపోతున్నారు మీరు? బహుమతిని ఎరుగని బహుజనులుగా ఈరోజు యావత్తు ప్రపంచం మారిపోయింది. నీకు ఇచ్చిన బహుమతిని ఎలా పెంచాలి? వాళ్ళు ఎలా పెంచారట? వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి సువార్త కాదు, బయటికి. వారి పిల్లలు నటనము, సినిమా యాక్టర్లు అందరూ వాళ్ళ పిల్లలే. ఎవరి పిల్లలు? మీ పిల్లలే. బహుమతిని ఎరుగని నటులు. ఆ నటనకు లోకంలో ఇస్తారు బహుమతులు. దేవుడు ఇవ్వడు కదా, అంతేనా? ఎంతోమంది నటులు వెళ్ళిపోయారు పైకి, మాడిపోతున్నారు, కాలిపోతున్నారు, ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోతున్నారు అలా కోడి మాంసంలాగా. ఎందుకు? బహుమతిని ఇచ్చాను నీకు, బహుమతి ఇచ్చి కోడికి 20 ఇచ్చాను. ఫెయిల్ చి ఏంటది? అది బాగుంది, నువ్వు ఫెయిల్ అయిపోవు. నువ్వు ఏది ఏది నీ పెంపకం ఏది? దేవునిలో పెంపకం ఏది? దేవుని కొరకు ఏమి నేర్పించావు? దేవుని గురించి ఏం ప్రసంగాలు నేర్పించావు? నేను వచ్చేసరికి ఒక అమ్మాయి మాట్లాడుతుందండి. బా ఏం ధైర్యం అండి, ఏం మాట్లాడుతుందండి? జెస్సికా, వెరీ గుడ్ తల్లి. ఎంత ధైర్యంగా తెలుసా? నేను వస్తున్నానని కూడా భయం లేదు. మామూలుగా అదండి అగోండి పిల్లలు.
అంతేనా? ఏది మన పిల్లలు వాక్యం ఏది? సినిమా పాటలు పాడితే అబ్బాబ్బా ఏ నిజంగా అంత బాగా పాడుతున్నారు అని అంటారు. మరి అదే వాక్యం చెప్పినప్పుడు ఏది వాక్యం? చూసారు, ఒక్క పిల్లను, ఇద్దరు పిల్లల్ని, ముగ్గురు పిల్లల్ని వీళ్ళరా ఎందుకు ఇస్తున్నారో పిల్లలన్న సంగతి తెలియక, ఎందుకు పెంచాలో తెలియక యావత్తు ప్రపంచము ఉంటే ఈ హరికి ఇచ్చినటువంటి ఇద్దరు పిల్లలు ఒక పాప బర్త్డేతో అసలు పబ్లిక్ మీటింగ్ మేము పోస్టర్లు వేసి పెట్టినటువంటి మీటింగ్స్ ఉన్నాయి మాకు ఇటు సైడ్, అంతమంది జనం వచ్చారంటే అది హరికి తెలిసింది. మమ్మల్ని వెంబడించినటువంటి ఇతను ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టించాలి, మీటింగ్ సహాయం చేయాలి, అవసరమైతే మనకు ఏదైనా ఫంక్షన్ అయితే అందరికీ పిలిపించి భోజనాలు పెట్టాలని చాలాసార్లు అతను భోజనాలు పెట్టాడు మాకు. చాలాసార్లు వచ్చిన ప్రతిసారి అన్యా మా ఇంటికి రండి మీరు భోజనం, కానీ పిల్లరా ఆలోచనలతో ఈరోజు పుట్టినందుకు జ్ఞాపకార్థంగా ఈ మీటింగ్ అండి. పుట్టినరోజు సందర్భంగా ఈ సభ ఇంకెంతకంటే ఆనందం ఏముందని చెప్పండి. ఒకరు పుడితే ఇలాంటి మీటింగ్ పెట్టారా? ఒకరు పుడితే ఇలాంటి సభ ఏర్పాటు చేశారా? ఒకరు పుడితే ఇలా భోజనాలు పెట్టారా? ఇలా పుడితే ఏం చేసావు? ఎందుకు పుట్టారో తెలీదు, ఎందుకు కన్నారో తెలీదు, ఎందుకు పెంచాలో తెలీదు. ఒక కోడి దగ్గర పనికి రాకుండా పోయారండి ఈరోజు మానవులు. ఒక కోడి దగ్గర అత్రాల కోడి. యేసు ప్రభువు అంటున్నారు యోహాను మత్తయి సువార్త 6:26 చూడండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, ఆయనను మీరు మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? బహుమతి తీసుకున్న నీవు బహుశ్రేష్ఠంగా పెంచుతున్నావా? ఆకాశ పక్షులు కంటే బహుశ్రేష్ఠులైనటువంటి ఈ మానవ జాతి ఎలా బ్రతుకుతుందో చెప్పండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏం ధరించుకుందమో ఆలోచించొద్దు అన్న యేసు మాట యావత్తు ప్రపంచంలో పక్షులకు అర్థమైపోయింది. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు పోషిస్తారు అని మీరు అంటారు కదా. దేవుడేం పోషిస్తాడు, దేవుడేం చూస్తాడు, దేవుడేం పెంచుతాడు అనుకుంటున్నారు చాలామందికి తెలియక. నన్ను దేవుడే పెంచుతున్నాడు. నేటికి 50 సంవత్సరాల నుండి ఒక ఉద్యోగం లేదు, ఒక సద్యోగం లేదు, ఒక చదువు లేదు, వ్యాపారం లేదు, కానీ నన్ను కింగ్ జాన్సన్ విక్టర్ అంటారు, సంగీత సింహ అంటారు, ఇంకా రకరకాలు ఉన్నాయి, రెండు గోల్డ్ ఉన్నాయి, తాలిబ్ సామాన్లు. ఇక ఈ మిమ్మల్ని ఎవరు పెంచుతున్నాండి? ఈ ఆయనెవరు అండి? దేవుడు పెంచుతున్నాడండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంతోమంది ప్రిన్సిపాల్స్ దేవుని పనేనండి. దేవుని పెంచితే అది ఎలాగుంటుందంటే విమానం మీద వస్తాం, కారు మీద దిగుతాం, భోజనం చేస్తాం, మళ్ళీ ఎగిరిపోతాం. నిజమండి, దేవుడు పెంచితే ఎలాగుంటాడు. ఆకాశ పక్షి ఎగురుతున్నప్పుడు మనకు ఆ మాత్రం మనకు విమానం లేకపోతే ఎందుకంటే సిగ్గులేదా? అలాగన్నా కదా, ఆకాశం కంటే పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా అన్నప్పుడు దేవుడికి ఏమన్నా అది ఎగురుతుంది ఆకాశం, మేమే ఎగురుతున్నాం ఇక్కడ. నో. ఒక ఏసీలో, ఒక మంచి ఫ్లైట్లో, కుర్చీలో కూర్చోబెట్టి నిన్ను తీసుకొని వెళ్తాను. అది ఎండలు. అది ఎలా ఎగురుతుంది? ఎండలు. నువ్వు చల్లగా కారులో, లాస్ట్లో గొడుగులో, దానికి
దిక్కుమాలి జీవితం గొడుగే లేదు. పక్షులు ఏమైనా గొడుగుతున్న వర్షంలో వెళ్ళడం కానీ, ఎండ వచ్చేస్తుంది బాబు అనుకుని ఇలా కానీ వెళ్తుంటాయా? సూర్యుడు మనకు దూరంగా ఉన్నాడు, పక్షికి ఇంకా దగ్గర ఉన్నాడు. ఎందుకంటే ఇంకా పైకి వెళ్తాడు, ఇంకా సురుసురు 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 మంట ఉంటుంది. ఏంటండి వాటిని నేను పోషిస్తున్నాను, మిమ్మల్ని నేను పోషించలేనా? నేను పోషిస్తాను, మిమ్మల్ని పెంచుతాను, మిమ్మల్ని కాపాడుతాను. మీరు మీకు ఇచ్చినటువంటి గర్భఫలములను, బహుమతులను నా కొరకు పెంచండి, పెంచండి. ఈ గర్భఫలము నీకు ఎందుకు ఇచ్చానంటే నా గురించి పెంచడానికి. ఎలా పెంచడానికి? 127 కీర్తన 3వ వచనము. కుమారులు, కీర్తన 127 కీర్తన 3వ వచనము. కుమారులు, యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు, బలవంతుని చేతిలో బాణముల వంటి వారు బాణంగా తయారు చేయాలి. ఒక క్రీస్తులా, ఒక అపోస్తలుడైన పౌలులా, ఒక పేతురులా, ఒక యోహానులా, ఒక మోషేలా, ఒక దావీదులా, ఒక బాణంగా శత్రువుని గుండెల్లో చీల్చేటటువంటి వాడిగా, ఒక బాణంగా పెంచాలి. బాణంగా బహుమతిని బాణం చేశావా? పెళ్లి చేసావా? ఏం చేశారు? పాడు చేస్తాం. అమ్మాయికి అండి మంచి సంబంధం ఏంటి? దేవసేవ కూడా ఉన్నాడండి, పాపం అతనికి ఉద్యోగం ఏం లేదు. అమ్మాయిని ఇస్తారండి? అమ్మాయికి తీసారా? సాఫ్ట్వేర్ అమెరికాలో, అటు ఆస్ట్రేలియాలో, రష్యాలో, లాస్ట్లో నాడు ఆడలా చంపేసి దాన్ని మూట కట్టేసి ఎక్కడో పడేసినా పర్వాలేదు. కానీ మా వాడు కట్టేడండి, ఎందుకంటే మాకు ఆ టైప్ సంబంధాలు కావాలి. మరి దేవుని పిల్లలు, దేవుని సేవకులు ఎవరు వద్దమ్మా అంటే ఇంకెందుకండి? ఇంకెందుకు అన్నామండి? దేవుని పని చేయడానికి ఏంటి? సిగ్గు లేకుండా అడుగుతున్నారు కానీ ఇలాంటి సంబంధాలు ఏమని చెప్పండి? ఏమడుగుతాం మనం? సువార్త చేస్తాడా? ఉద్యోగం లేదైతే అబ్బా అన్నారా? అనలేదా చెప్పండి? అనలేదా? అమ్మా ఏం చెప్తారా, ఏం చేస్తారమ్మంటే అయ్యగారితో పాస్ట్ గారు, అదే పాస్ట్ గారు వెనకాల తిరుగుతారు. ఏం చేస్తారంటే దేవుని పని చేస్తారు. దేవుని పని చేస్తారా? అయితే పాస్ట్ గారికి ఇచ్చండి. చూసారా ఏమైపోయిందో? ఇచ్చిన ఈ బిడ్డలను, బహుమతులను బాణంగా తయారు చేస్తారంటే పాస్ట్ గారి దగ్గర ఉండాలా? సువార్తికుల దగ్గర ఉండాలి, సంఘ పెద్దల దగ్గర ఉండాలి, దేవుని సేవకుల దగ్గర ఉండాలి. వీళ్ళ దగ్గర ఉంటూ, వీళ్ళ దగ్గర వాక్యాన్ని నేర్చుకుంటూ ఒక బాణంగా తయారైతే అట్టివాడు గుమ్మము మీద విరోధులతో వాదించుదురు. ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ డైనమిక్ స్పీకర్ చేయాలట. అది గుమ్మములలో విరోధులతో వాదించుదురు. అందరినీ కూర్చోబెట్టుకొని దేవుడి గురించి చెప్పాలి. అందరినీ కూర్చోబెట్టి సృష్టి ఎందుకు పుట్టిందో చెప్పాలి. అందరినీ కూర్చోబెట్టి ఎవరు పెంచుతున్నారో చెప్పాలి. అందరినీ కూర్చోబెట్టి ఎందుకు మీ పిల్లల్ని దేవుడు మీకు ఇచ్చాడు అని చెప్పాలి. విరోధులతో వాదించాలి. ఏది? ఇచ్చిన పిల్లలు వాదించారా? ఇచ్చిన పిల్లలు బాణంగా మార్చారు? ఇచ్చిన పిల్లలు వాక్యాన్ని ఏమైనా నేర్చుకున్నారంటే లేదని మా పిల్ల కాలేజీకి వెళ్తుందండి. అందుకనే మా పిల్లలకి బడి లేదు. మీకు బడి లేదు, మీకు ఇదే నా తలరాత అనేసాను అంతే. ఇప్పుడు ఎప్పుడైతే బళ్ళు ఎత్తిసారో, ఒక సంవత్సరం ఎత్తిసారండి, అందరూ నాకు ఫోన్ చేస్తారు అని. మీరు నయము హాయిగా స్కూల్కి పంపకుండా ముందే చేసి మా పిల్లల్ని పంపించాలంటే చచ్చిపోతారేమో భయము. తరుడువే ఉందట, కంగారు పడకండి. పుట్టిన 2 సంవత్సరాల లోపున్న బిడ్డలు ఎలాగైతే ఆ రోజు చచ్చిపోవాలని ఆజ్ఞ మొదలైందో, ఒకరోజు ఇలాగే
బడులకు లోక జ్ఞానానికి దేవుని జ్ఞానాన్ని తప్పించి పెంచాలనుకునేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఎగిరిపోతారు. విచిత్రమైన బ్యాడ్ లక్ పిల్లలేగలేదు, తల్లిదండ్రులు ఎగిరిపోయారు, స్కూల్కి వెళ్ళారు అక్కడ అంటించుకున్నారు, తల్లిదండ్రులకు అంటించారు, వయసు అయిపోయింది, దడేలమన్నారు. మన సెకండ్ వేవ్ అంత ఇదే, సెకండ్ హాఫ్ అంతా తల్లిదండ్రులే పోయారు. వాళ్ళందరూ నరకానికి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారు, అయ్యయ్యో ఈ స్టోరీ తెలియక ఇక్కడికి వచ్చినప్పుడు ఆడి సంగతి ఏంటి. నిజంగా వీళ్ళకైతే ఇమ్యూనిటీ ఉంది కనుక, చిన్నపిల్ల కదండి, వీళ్ళు బ్రతికేశారు, పెద్దోళ్ళు పోయారు. అదే దేవుని కోసం బ్రతికితే మనం ఎందుకు పోతామండి? దేవదూతలు ఏం చేస్తున్నారు అని అంటాను, నేనే పనిపోవట్లేదే తల్లిదండ్రులకి. అలాగే దేవదూతలు ఏం చేయాలండి, కాపాడాలి. నువ్వు దేవుని పని చేస్తున్నావు అంటే అవి కాపాడాలి, పని చేయాలవి అన్నారు కదా. రక్షణ నేను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారం చేయటికై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా, అవి నిద్ర పోలేదా అని అంటారా. మీరు దేవుని పని చేస్తే మీకు ఇంకేంటి ప్రాబ్లమే లేదు, ఫుల్ సెక్యూరిటీ, మీకు ఆటోమేటిక్ అన్నీ జరిగిపోతాయి. మీకు కరోనా రాలేదు, దాంకోట్లేదంటే మీకు అర్థమైపోవాలా ఇప్పటికే, సెక్యూరిటీ. పిల్లరా, దేవుడు ఎందుకు పిల్లల్ని ఇచ్చాడంటే బాణాలుగా మీరు తయారు చేయండి ఒక ఇద్దరు పిల్లల్ని. హోషియా గ్రంథము 7:16 హోషియా 7:16 ఎఫ్రాయిము బుద్ధిలేని పిరుగుకుండగల గుహాయను, వారు అక్కరకు రాని విల్లువలే ఉన్నారు. వారు అక్కరకు రాని విల్లువలే ఉన్నారు, అక్కరకు రాని పనికిరాని విల్లు. అంతేనా? ఈరోజు మన పిల్లలు ఎలా ఉన్నారు? దేవునికి పనికిరాని విల్ల, దేవునికి పనికొచ్చే విల్ల. ఏదండి ఒక్కడినైనా దేవుని కోసం పెంచితే, ఇచ్చిన ఇద్దరు పిల్లలైనా దేవుని కోసం పెంచితే, వాళ్ళు గొప్పవాళ్ళు అయితే దేవుడు అంటున్నాడు, నాయనా 54:13 అవును, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలు. ఈరోజు ఎంతోమంది దైవ సేవకులు మీ పిల్లలకు వాక్యాలు చెబుతున్నారంటే యెహోవా చేత ఉపదేశమునందుతున్నారు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి. బా, దేవుని కొరకు ఎవరైతే పెంచుతారో ఆ పిల్లల కాట దేవుడు అంటున్నాడు అధిక విశ్రాంతి. నీకు అధిక విశ్రాంతి, దేవుని కొరకు పెంచినందుకు నీకు విశ్రాంతి, ఆ పిల్లలను నా కొరకు బ్రతికినందుకు అధిక విశ్రాంతి. అంటే మనం చనిపోయిన తర్వాత పరదేశంలో ఇక పని లేదు, కష్టం లేదు, ఏ పని లేదండి. స్వర్గానికి వెళ్తారు, ఏం పని చేయాలి? ఉల్లిపోయలేము తొక్కలు తీసి ఏమైనా పచ్చిమిరపకాయలు కొయ్యాలా? చాలామంది వంటలను కానీ ఆడవలో కొంతమంది గుంపాటు వెళ్ళిపోతారు, ఉత్తినే ఒక్క ఉల్లిపోయకి టమాటీకి పోతారట్టు చూసారు, చాలాసార్లు నేను చూస్తుంటాను. పని చేయడానికి వస్తారండి, దేవుని పని చేయడానికి రండి చెప్తున్నాను. మరి పరలోకంలోని ఉల్లిపాయలు కోయడం, పచ్చిమిరపకాయలు కోయడం, అంట్లు తోమడం, ఇంకేమీ లేదు. ఎంతకాలం తండ్రి అంటే పని లేదురా. అధిక విశ్రాంతి. ఆకలి అయినను దాహమైనను ఉండదు, ఆకలి ఉండదు, దాహము ఉండదు. ఆకలి ఎప్పుడేస్తుంది? కడుపు ఎండితే. ఈ కడుపు నిండింది, ఇంకేం ఆకలి వేస్తుంది? ఈ కడుపు నిండిపోయింది, ఇంకేమి దప్పికేస్తుంది? అబ్బాయి ఏటోనండి, నాకు నిజంగా ఆకలి లేదు, దాహం లేదు అంటే ఏటవుతుంది? స్వర్గంలో ఎలా ఉంటుంది? పని లేదమ్మా. ఎన్ని సంవత్సరాలు? కోట్ల సంవత్సరాలు, కోటాను కోట్లు కోట్లు కోట్ల సంవత్సరాలు అక్కడ మీకు పని లేదు. యాటం గట్టే ఉండదు, ఏమి ఉండదు, సీరియల్స్ ఏముండదు, ఏమి ఉండదమ్మా, ఏముండదమ్మా అంటే ఆనందం అమ్మా, ఆనందం, అదంతా ఆనందం. మరి ఇక్కడ ఏమి ఆనందం? ఇక్కడ ఎంత ఆనందం అయితే మరి అక్కడ ఎందుకు ప్రభు మమ్మల్ని పుట్టించామంటే, ఇదిగో అమ్మా ఇద్దరు పిల్లల్ని ఇచ్చాను, ఏదో పెంచుతావని ఒక 50 సంవత్సరాలు ఇచ్చాను. ఆ 50లో 21 సంవత్సరాలు అంటే 21 లేపావు కదా పిల్లలు రాకముందు, మరి 21 ఇయర్స్ కదా నీకు మ్యారేజ్ అవ్వాలి. ఆ తర్వాత ఇంకోటి ఏమన్నా 39 ఇయర్స్,
ఆ 39-60 అయింది ఎగిరేవు. 39 సంవత్సరాల్లో ఒక్కడిని పెంచలేకపోయావంటే నువ్వే జడ్జిమెంట్ ఇచ్చుకొని నరకానికి నువ్వే వెళ్ళిపోయి ఆ అగ్నిగుండంలో నువ్వే దూకేసి సూసైడ్ చేసుకో అంటాడు దేవుడు. ప్రేమైన దేవుని పిల్లరా, మనల్ని ఇద్దరిని పెంచమన్నాడు దేవుడు. వర్షముతో అన్నిటినీ పెంచుతున్నాడు. వర్షమే, టోటల్గా వర్షమే, వర్షమే, వర్షమే. ఆనాటి నుండి ఈనాటి వరకు అందరినీ పెంచేది వర్షమే. అది దేవుని వలన పడుతుంది, దేవుడు వలనే యావత్తు ప్రపంచము బ్రతుకుతుంది. మనల్ని అన్నాడు వాటినన్నిటినీ మీకు ఇష్టం వచ్చినవి చతుష్పాద జంతువులను తినేయండి, మొక్కలను తినేయండి, కాయలు తినేయండి, ప్రార్థన చేసుకుని భోంచేసేయండి అని ఇచ్చాడంతే. ఎంత మంచి చూడండి, ప్రభు అవన్నీ పెంచుతున్నావు, అట్లన్నీ తిని వచ్చా, తిని తిని ఆయన ఇష్టం వచ్చినట్టు వండుకో తినిరా. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తులు చెల్లించి అది పుచ్చుకోండి. అమ్మ తినడానికి బోల్డ్ ఉన్నాయి, కానీ నా గురించి చెప్పడానికి ఎవరున్నారు? అందుకే మీకు పిల్లల్ని ఇస్తున్నాను, ఈ పిల్లల్ని నా కొరకు మీరు పెంచండి. లాస్ట్ కీర్తన 78వ అధ్యాయము, కీర్తనలు 78వ అధ్యాయం 4-5 వచనములు. యెహోవా స్తోత్రార్హ క్రియలను, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన బలమును, ఆయన చేసిన కార్యములను దాచకుండా, ఆయన చేసిన క్రియలను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము, వాటిని మా పిల్లలకు మేము చెప్పేదము. ఇగో మేము మా పిల్లలకు చెప్తాము, దేవుడు చేసిన కార్యాలన్నీ మా పిల్లలకు చెప్తాము. చెప్పారా పిల్లలకు? చెప్పారా? ఏం చెప్పారు? ఏమీ లేదు. ఏ తల్లిని చూడనివ్వండి, ఆ టీవీ ముందు ఆ పిల్లల రిమోట్తో చనిపోవాలి తప్ప. అమ్మా ఒరే అలా అది కన్నా కొంచెం అప్పచెప్పి, ఒక ఐదారు పాస్టర్ గారు చెప్పారు అలా వాక్యాలు కొంచెం అప్పచెప్పి అప్పచెప్పు. ఒరే ఏం చెప్పారా మన సండే నువ్వు నాకు రాసి ఇవ్వాలి అని అంటారా? ఏమి లేదండి, ఏమి లేదు. దాచేస్తున్నారు. ఏమనుంది నాయన అక్కడ ఏమనుంది? యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము, ఆ వాటిని మా పిల్లలకు చెప్తాము. దాచకుండా దాచకుండా దాచకండి, దాచకండి అంటే దాచారు అంతే. ఎలా దాచారు? బడికి వెళ్ళిపోయాడు మా వాడు 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి 6వ తరగతి. ఇప్పుడుగా చదువుతున్నాడు మా వాడు. ఎప్పుడు వెళ్తాడమ్మా? ఉదయం 9 వెళ్ళిపోతారండి. మళ్ళీ ఎప్పుడు వస్తామో? సాయంత్రం 6 గంటలకు వస్తాడు. ఆ తర్వాత ట్యూషన్కి వెళ్ళిపోతారండి. మరి మీరేం చేస్తారండి? ఈ వాక్యాలన్నీ దాచేస్తామండి. సరే, దాయకండి అంటే ఏం చేస్తారు? ఏ మీ నాన్న నేను ప్రార్థనకి వెళ్తున్నాం, మీ ఇద్దరు దాగుడుకోండి, గప్చుప్. అంతే కదండి, పిల్లల్ని తీసుకురావాలా, పిల్లల్ని కూడా కూర్చోబెట్టాలి, పిల్లల్ని కూడా పిల్లలు ఎలాగా మనం ఎలాగ ఏమి చెప్పడం లేదు కదా. అందుకే పాస్టర్ గారు ముందు కూర్చోబెట్టాలి వీళ్ళని. వెళ్ళలేనట్టుంటారు ఉత్తనే, చాలా జ్ఞాపక శక్తులకి తెలుసండి. వెళ్ళలేనట్టుంటారా? మనమే వినలేము, వినం కానీ వీళ్ళు వింటారండి. మెమరీ ఎక్కువ అండి, ఇంజిన్లు అండి, ఇంజిన్లు సరి అయిన విమానాలు ఇవి. మనమేముంది 50 పళ్ళుడిపోయి కళ్ళు కనిపించక బుర్రపిచ్చకపోయి ఏటో మర్చిపోయి నీ మధ్యన, నిజం నేనే మర్చిపోతాను నీ మధ్యన. నాకు జ్ఞాపశక్తి పోతుంది కొంచెం కొంచెం, అంటే టైం అయిపోయింది, అయిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం కదా, పైకి వెళ్ళిపోతున్నాం కదా, అయిపోయింది మనకి, పెట్రోల్ అయిపోయింది, శక్తి అయిపోయింది, మెమొరీ లాస్. వీళ్ళకి అలా కాదు, వీళ్ళు ఎలా ఉంటుంది మంచి స్టార్ట్ అనమాట, భలేగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి వీళ్ళని? జాగ్రత్తగా వాక్యాన్ని నేర్పించాలి. దాచకండి, దాచకండి, దాచకండి. డబ్బులైనా దాయండి కానీ ఈ వాక్యాలు దాచకండి, చెప్పండి అన్నాడు ఆయన. మనం ఏం చేసాము? ఇద్దాసి అది చెప్పేస్తాను. ఒరే బడికి వెళ్ళిపోరా, ఆ వాక్యాలన్నీ వినరా, పాటలన్నీ వచ్చారు, మొత్తం పాటలన్నీ వచ్చారు, రాత్రి ఒప్పుకొని రా, నీకు సొరకలు వేసేస్తాను. ఓరు నాయన ఇది మరీ ఘోరం, వాళ్ళు రాకపోతే సొరకలాట. చదువు నాయన, వాటిని దాచకుండా
మేము మా పిల్లలకు చెప్తాం రాగల తరములలో పుట్టబోవు పిల్లలు నన్ను ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలను వివరించునట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలు మరువక ఉండి యథార్థ హృదయాలు ఇలా ఉండాలంటున్నాడు అంటే దేవుని క్రియలు మర్చిపోకుండా వాళ్ళందరికీ మా పిల్లలు తెల్లవారు లేచిన తర్వాత వాళ్ళకి బోధించాలి అని దేవుడు అంటున్నాడు అంటే ప్రియమైన దేవుని పిల్లరా ప్రతి కుటుంబములో ఉదయం ప్రార్థన జరగాలి రాత్రి ప్రార్థన జరగాలి అవసరమైతే మధ్యాహ్నం కూడా భోజనం దగ్గరే తగ్గించండి మిగిలి దగ్గర పెంచండి అంతే కదా తెల్లవారి ప్రార్థన చేసి ఒక రెండు మాటలు నేర్పించి పంపించండి రాత్రి రాగానే ప్రార్థన చేసి పంపించండి రాత్రి ప్రార్థన ఉండదు పగల ప్రార్థన ఉండదు ఆ పిల్లలకి ఏమి నేర్పించాలో ఉండదు ఏమీ నేర్పకపోతే ఏమీ చేయకపోతే తల్లులారా మీకు పరలోకం ఎలా వస్తుంది చెప్పండి గృహ పరిపాలన గృహ పరిపాలన దేవుని బహుమతి నీ శ్రీమతి నీ శ్రీమతికి ఇచ్చిన గర్భఫలము ఎవరికి బహుమతి ఎవరికి పిల్లరా ఈ హరి నేర్పించింది నాకు ఒకటే పాఠం వాళ్ళు పుట్టినందుకు ఇలాంటి మీటింగ్ లైఫ్లో చాలు చాలు మనం ఇంతవరకు ఏం చేసామో మనకి తెలుసు అండి అన్ని తప్పులే చేసాం చివరిగా మనం వెళ్ళిపోయేటప్పుడైనా దేవుని కొరకు చెప్పేటటువంటి ఒక దేవుని సంతానం దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం చెప్పి మన పిల్లల్ని పెంచితే వాళ్ళు వాళ్ళ పిల్లలైనా కనీసం పెంచగలిగితే ఎంతోమంది దేవుని తెలుసుకుంటారు రక్షింపబడతారు ఆ దేవుడు కూడా మన పట్ల ఆనందపడతాడు కనుక పుట్టిన ప్రతి బిడ్డను దేవుని కొరకు పెంచండి దేవుడు పెంచుకుంటాడు ఎలా చదువుకోకపోతే ఎలాగండి అని నన్ను చాలామంది అన్నారు అందుకే మా కుమారుడికి సుందరకి బడికి పంపలేదు అలా చెప్పిన వాళ్ళందరికీ పెళ్ళి అవుతుంది ఆడి వలన ఎందుకంటే వాడు ఇప్పటికే టాప్లో ఉన్నాడు పిల్లరా దేవుడి కంటే మంచివాడు ఎవరున్నారండి నాకు ఎవరు నచ్చలేదండి ఆయన మించిన బోధకుడు లేడు ఆయన లాగెవరు పెంచలేరు ఆయన లాగెవరు కాపాడలేరు కనుక దేవుడు మనకిచ్చినటువంటి బహుమతి ఇది దేవుని కొరకే దేవుని దయ వలన మనం సంపాదించుకుంటున్నాం పెంచడం పని అయింది అందరినీ పోషిస్తున్నాడు మిమ్మల్ని మీరు బహుశ్రేష్ఠులు కారా అనేసాడు కనుక ఆయన మన అందరినీ పెంచగలడు ఆయన మనం పోషించగలడు ఆయన పని మీద వచ్చాము మనం ఆయన పనిలో ఉండాలి మన పిల్లలు ఆయన పనిలోనే ఉండాలి కళ్ళు మూసుకోండి